గుడ్ మార్నింగ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఇవాళ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకి నిన్నటి నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా జూనియర్ అసోసియేట్ అండ్ కస్టమ్ సపోర్ట్ అండ్ సేల్స్మెన్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి మొత్తానికి ఖాళీలు వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మంచి బంపర్ నోటికేషన్ రిలీజ్ చేశారు ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అయితే మన తెలంగాణ సర్కిల్ ఎన్ని ఉన్నాయి ఏపీ సర్కిల్ అన్నీ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇందులో ఉంటాయి రిజర్వేషన్ ఆధారంగా మనకి జనరల్ అభ్యర్థులకు అయితే ఒక ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి సో జనరల్ కోటాలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అన్ని రిజర్వేషన్ అంటే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మేల్ పేమెల్ అందరూ కూడా ఇక ఎస్సీఎస్టీ స్పెషల్ ఓబీసీ బ్యాక్ వాళ్ళకి వన్ ట్వంటీ వన్ కాళ్ళు ఉన్నాయి పీడబ్ల్యూటీ వాళ్ళకి నైంటీ సిక్స్ ఎక్సర్వీస్మెన్ వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కాళ్ళు ఉన్నాయి టోటల్గా జనరల్ కోటాలో అయితే మనకు ఫైదా ఇచ్చారు కాబట్టి ఈ జనరల్ కోటాలో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ ఏదైనా విభాగంలో బిఈ బీటెక్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా అంటే దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు మొత్తానికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మంచి ఆపర్చునిటీ మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎడ్యుకేషన్ పీడిఎఫ్ అయితే చాలా స్పష్టంగా లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏజ్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ త్రీ నుంచి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనే టూ థౌజండ్ వన్ మధ్యలోనే జన్మించి ఉండాలని చెప్పేసి అన్నారు అయితే గవర్నమెంట్ నిబంధన నిబంధనల ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ రిజర్వేషన్ అభ్యర్థులకు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ సడలింపు కల్పించారు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ శాలరీ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది ఎంపిక విధానం అనేది ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమినరీ మెయిన్ అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుగులోనే ఉంటుంది కాబట్టి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు మొబైల్ నుంచి కూడా అప్లై చేయొచ్చు లేదా నియరెస్ట్ ఆన్లైన్ సెంటర్ నుంచి మీ సేవా సెంటర్ నుంచి కావచ్చు మీరు ఈజీగా అప్లికేషన్ పెట్టుకుని చాలా బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంత భారీ నోటిఫికేషన్ రావడం ఎస్బీఐ నుంచి ఇది ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ఈ మూమెంట్లో కావడం అయితే ఇక్కడ దరఖాస్తు ఫీ మాత్రం జనరల్ అభ్యర్థులకు సెవెన్ ఫిఫ్టీ అడిగారు మిగతా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే ఒక రూపాయికి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం అడగలేదు దరఖాస్తు ప్రారంభం మాత్రం మనకు నిన్నటి నుంచి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది మరి చివరి తేదీ మొత్తం సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు చివరి తేదీ ఇచ్చారు మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ మాత్రం జూలై థర్టీ ఫస్ట్న కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ కూడా పంపించాను అప్లికేషన్ ఫామ్ కూడా పంపించాను అయినా కూడా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి రిప్లై పంపడం జరుగుతుంది అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు నేబర్స్ కావచ్చు అంటే రిలేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్